ఎందుకంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి శాంతియుతంగా మేము మెసేజ్ చెప్తాం అని చెప్పనుకుంటే మీరు ఇది మాత్రం కరెక్ట్ కాదు. మేము గాలి తీసుకొచ్చి పిలామందని భయపడంతో చూసి ఎంత మాట కరెక్ట్ సార్? మాకెందుకు ఆపాల్సి వచ్చింది ఒకసారి మాకు జవాబు చెప్పండి. మేము ఇక్కడ కూర్చుంటాం మేము ఇక్కడ మాకెందుకు మేము ఒక చట్టం పరిధి లోపల సార్ చట్టం పరిధి లోపల కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చుకోవడానికి వెళ్తున్నాం. దీన్ని దేశోద్యోగాలుగా మీరు తయారు చేస్తున్నారు. ఎస్పీఆర్ ఆఫీస్ కూడా పోయినాం సార్, మేము ఒక 10 నిమిషాలు నిరసన చెప్పుకుంటాం. మేము అక్కడ వినతి పత్రం ఇచ్చామని చెప్పి చెప్పినాము, మేము డిఎస్పీ గారికి చెప్పినాము, టౌన్ ఎస్ఐ గారికి కూడా చెప్పినాము. మమ్మల్ని ఇక్కడ ఆపాల్సిన అవసరం ఉంది, పనులు పెట్టి పిల్లలను భయపడేవాల్సిన అవసరం ఉంది. దేని గురించి మీరు పనులు పెడుతున్నారు, ఎందుకు భయపడిస్తున్నారు మాకు చెప్పాలి. మీరు చెప్పు సార్, జవాబు చెప్పండి. ఏం సార్ ఏంది చేస్తుంది? భయం కాదు కానీ మీరు ఎవరైతే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తా అన్నారో ఇంపార్టెంట్ ఒక 4-5 ఇప్పటికైనా శాంతియుతంగా మాకు అనుమతించినట్టయితే ఖచ్చితంగా శాంతియుతంగా మేము ఇచ్చుకుంటాం. మీరు చేసినట్టయితే ఖచ్చితంగా అనుమతించాలని చెప్పి చెప్తున్నాం సార్. మీరు లోపల ఉండగా గేట్లు వేయడం, ఇక్కడ బయటకు వచ్చిన బండ్లు పెట్టడం ఎంత దేని కొరకు? అంతే కదా, ఇంతవరకు
దేశద్రోహులు దేశద్రోహులు దేశం గురించి విమర్శించేటోళ్లకు పెద్ద పెద్ద పీటలు తీసుకుంటున్నట్టు లేదు సార్. మేము హిందుత్వం కోసం దేశం కోసం ధర్మం కోసం కట్టడానికి కష్టపడటం మాకే సార్ ఇద్దరు నిర్బంధం మాకు. మేము రంగలెక్కలు కనబడుతున్నాం ఇక్కడ యూడులు మా మీద చేసినట్టయితే యూడులు మాకు ఇదే మీ రాజ్యం.